తెలుగు భాష దినోత్సవం గురించి 8 క్లాస్ గర్ల్స్ అండ్ బాయ్స్ హాస్యం చేయబోతున్నారు. అందుకు ఈ హాస్యం చూడండి. అయితే వాళ్ళకి మర్యాద చేయాలి కదా, మీకు మీరు తినకూడదు, దానికి ఒక హద్దంతు ఉండాలి. నేను చెప్పడం ఎందుకు, ఈ హాస్యం చూస్తే మీకే తెలుస్తుంది. అయితే వాళ్ళని ఆహ్వానిద్దాము మరి. చెప్పలే అమ్మా చిన్నారే, ఏమిటా అల్లరి? అతగాడు వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, ఒకటే ఏకీకలు, ఒకటే పగబడ్డలు. నవ్వు నాలుగు విధాలు చేయడం అని తెలియదా? నవ్వు నాలుగు విధాలు అల్లుడు గారు కూడా కొత్త లేదు, పాత లేదు, పశుపోషణ పెట్టేవారా? ఎంత బాగా అయినా కొంచెం హద్దులో ఉండాలమ్మా. అలా అతని సందర్భం లేకుండా మాట్లాడుతుంటే ప్రతి వాళ్ళు అతనికి మనం పిచ్చామని అంటున్నారు. కొత్త అల్లుడు కదా, కొంచెం గట్టిగా ముందు స్థాయిలో ఉంటే మంచిది కాదు. ఈ సంగతి చెప్పాలి ఇంకా 16 పద్దెనిమిది వారు అసలు ఎవరితో మాట్లాడేవారు కానీ మిమ్మల్ని చూసి మా ఊళ్ళో ఉన్నంతా మరి ఏంటి ఉండాలి, ముసలమ్మలాగా ఉంటారు, మరి అంత మొన్న ఉప్పితనం పనికిరాదు. అల్లుడు గారు వచ్చారని కొలవడే అల్లుడు గారి ఆరోగ్యం దెబ్బతిందండి. పొద్దు నైట్ నీరు, 10 బొప్పట్లు, మధ్యాహ్నం గాడంతో భోజనం, సాయంత్రం తాలింపు వేసేరగలు. ఏంటా చిరుతిండు? చాలే, కొత్తల్లుడి కామాసం చేసి పెట్టకపోతే ఏం బాగుంటుంది? అమ్మ బాబు, ఈ కడుపు నొప్పి వస్తుంది. నా గొప్ప అంటే తిను తిను అని కంచంలో గుమ్మరించారు. వేరే కొలానికి ఏమో మరిగి మరుగులు పట్టుబట్టు పిలిపించారు. దేనికై నాకు వస్తుండాలి. అమ్మ బాబు, ఈ కడుపు నొప్పి కిట్ ఆల్రెడీ ఆడ పెట్టారు. బాధేమిటి? ఏమో బాధ. మీరు పెట్టిన గేరలు, బూరలు, బొబ్బట్లు, మొక్కజొన్న పట్టలు కడుపులోకి చేరి వీడింగ్ పెట్టుకుంటున్నాయి, ఎగిరెగిరి గంటలు వస్తున్నాయి. బావానికి తంపట వేరుశనగ కాయలు ఇంకా తెగలు బాగా ఇష్టమటగా. నువ్వు ఉండవే చెల్లి, అసలే మా ఆయన కడుపునప్పుడు బాధపడుతుంది. కొంచెం మల్లరసం ఊరి వల్ల ఆయన మల్లరసం పెట్టే సందేహం ఉంటే మా బావగారు గారెలు కూరలు లాగించేవారు. నువ్వు ఉండవే చెల్లి, మా ఆయనకి నీడిష తగినట్టుంది. ఎంత కొత్తల్లుడైతే మాత్రం నువ్వు కొంచెం తగ్గించి పెట్టరాదా, అతను కొంచెం తగ్గించి తినరాదా? అసలు ఇదే అవకాశం.
నీ దాపరి కానీ ఒక వస్తుండాలి, నీ పిన్నర్ తనానికి
అర్థం ఉండాలి, మీ అల్లుడికి ఒక అర్థం ఉండాలి, తినడానికి ఒక అర్థం ఉండాలి, అన్నిటికీ అర్థం ఉండాలి.